ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల్ని మాపైన దాడికి పంపించి తాడేపల్లి కొంపలో దాక్కున్న వ్యక్తి జగన్ రెడ్డి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రా, మాట్లాడదాం, పోరాడదాం. అంతేగాని ఎవరు లేని సమయంలో మీ పెంపుడు కుక్కల్ని పంపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మేము భయపడిపోతాం అనుకుంటాం. చాలా చాలా పొరపాటు పడుతున్నారు జగన్ రెడ్డి. ప్రతిపక్షంగా మా పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక బాధ్యత పెట్టారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని నిలదీయాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే పెద్ద ఎత్తున పోరాడాలని మాకు ఒక బాధ్యత ప్రజలు ఈరోజు పెట్టారు. మేము అడిగే ప్రతి ప్రశ్నకి దమ్ముంటే మీరు సమాధానం చెప్పాలి, కానీ లేవు చెప్పని పక్షంలో మీరు మూసుకుని ఇంట్లో పడుకోవాలి. మీరు చూస్తుంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయి మాఫియా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. భారతదేశంలోనే ఎక్కడ కానీ డ్రగ్స్ పట్టుకుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం మారిపోతాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఒక లీగలైజ్డ్ ట్రేడ్ కింద మార్చేశారు. హైదరాబాద్ సిపిఐ అంజనీ కుమార్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తుంది, ప్రధానంగా తుని, నర్సీపట్నం, అరకు, పాడేరు ఇంకా చాలా మండలాల్లో ఈ గంజాయి కల్టివేషన్ జరుగుతుంది, అక్కడి నుంచి తెలంగాణకి సరఫరా చేస్తున్నారని స్వయంగా అంజనీ కుమార్ గారి చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే తెలంగాణ పోలీసులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసి ఆపరేషన్లో కాల్పులు కూడా జరిగినాయి. అంటే తెలంగాణ పోలీసుకు ఉన్న చిత్తశుద్ధి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీసుకి లేదు, ప్రభుత్వానికి లేదని ఇదొక నిదర్శనం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర గంజాయి సరఫరా జరుగుతుంది. అంతేకాకుండా మొన్న పోర్ట్లో హెరోయిన్ దొరికితే దానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ మారిపోయింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇంకా బార్డర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రోత్బలంతో గంజాయి తెలంగాణకి తీసుకెళ్తున్న విషయం అందరు తెలిసిందే. దాంట్లో మా నాయకులు కూడా ఛాలెంజ్ చేశారు, మీ పిల్లలు డ్రగ్ టెస్ట్ తీసుకుంటారా అని ఛాలెంజ్ కూడా చేస్తే ఎమ్మెల్యే గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. ఈరోజు స్వయంగా ఈరోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గంజాయి పైన ఒక ఉద్యమం చేయాలి, గంజాయి వల్ల మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు, చాలా తేలిగ్గా వదిలేస్తున్నారు. కాలేజీల్లో ఉంటే చూసుకోండి, పట్టుకోండి అని చెప్తున్నారు తప్ప ఒక యుద్ధం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి అని ఒక సంకల్పం కూడా లేని వ్యక్తి ఈ సైకో సాడిస్ట్ జగన్ రెడ్డి. నిన్న ఏం జరిగింది? మా నాయకులు మిమ్మల్ని గట్టిగా నిలదీసినందుకు పిరుకోడులాగా ఎవరి లేని సమయంలో మీరు మీ కుక్కల్ని పంపించారు. వచ్చాయి, మురిగినాయి, పిల్లిల్లాగా పారిపోయినాయి. ఆ విజువల్స్ మీరు అందరూ చూశారు. ఏదో నాలుగు అద్దాలు పగలగొడితే తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకుంటాం, చాలా పొరపాటు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని కూడా
నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు దాడి జరిగే 15 నిమిషాల ముందల మా నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మాకు అనుమానం ఉంది దాడి జరగబోతుంది ఇక్కడ అని మేము చెప్తే ఎవరున్నారు ఏ మీటింగ్ జరుగుతుంది అని ఆ డిస్కషన్ జరిగింది తప్ప పోలీస్ సిబ్బందిని పంపించలేదు. ఇంకా పక్కన చూస్తే వచ్చిన బండలు కూడా డీజీ ఆఫీస్ ముందల నుంచి వచ్చినాయి. దాడి జరిగిన తర్వాత కూడా డీజీ గారు ఆఫీస్ ముందల నుంచినే వెళ్ళినాయి. దాడిలో ఉన్న బండ్లు ఇక్కడ దాడి చేసిన తర్వాత వైకాపా పార్టీ ఆఫీసుకు కూడా వెళ్ళినాయి. ఇవన్నీ డీజీపీకి కంపడదా అని నేను అడుగుతున్నా. వైకాపా నాయకులు కూడా చెప్తున్నా నిజంగానే పోరాడాలని మీకు ఆనందంగా ఉంటే ఉంది ఉంటే మాకు చెప్పండి, టైం ప్లేస్ చెప్పండి, మేమే వస్తాం. మా నాయకుడు చాలా ఓర్పు సహనం ఉన్న వ్యక్తి. మేమేనాడు ఒక పదం అటు ఇటు తూలితే మమ్మల్ని గట్టిగా తిట్టే వ్యక్తి. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చేస్తున్న ఏదో పనులపైన మేము పోరాడితే మా పైన మీరు దాడి చేసి తప్పించుకుంటారనుకుంటాం చాలా చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు తన కుక్కల చేత ముఖ్యమంత్రి గారిని అటెంటెడ్ తిడతాడు, తిట్టిస్తారు. ఏమని బోసడిక్కని ఒకడు తిడతాడు, ఒకడు డ్రగ్ ఇష్టం తిడతాడు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని తిడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఓపిక అధికారంలో ఉన్నా ఓపికతో మేము ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నా ఓపికగా ఉంటే లాస్ట్కి దిగజారి బోసడికి అంటే మేమేమన్నా చేతులు గాజులు దొడుకున్నామా? రచ్చగొట్టేది మా కార్యకర్తలు ఎవరన్నా దాడికి దిగితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందండి. నికృష్ట నీచ యదవ బుద్ధి ఏం మాట్లాడతారు? మా నిగ్రహాన్ని పరీక్షించుద్దా, మేము కనసేవ చేస్తే వైఎస్ఆర్ కలిపి కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరా? లోకి రేపప్పుగా మేము ఎప్పుడు కూడా రేగి ఎప్పుడు మాట్లాడలే, కానీ ఈరోజు నువ్వు దిగి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రే అయిన తర్వాత నీలాంటి ఎదవని నీలాంటి పప్పుగాడిని రే అంటంలో తప్పేయలే. రే లోకిగా చెప్తున్నా, ఎందు పోలీసుని వదిలిపెట్టి వస్తే వైఎస్ఆర్ కుక్కల్ని ఫ్యాన్స్ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా? నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే, నీ అబ్బ పుట్టుంటే, నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టునుంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా. ఎవడు రెక్కలు ఎరగొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో, ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్సులో తిట్టటాలు, రెచ్చగొట్టాలు ఎందుకురా? రెడీ, జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. కుక్కలన్నావుగా నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళం మేము, అపారమైన అభిమానం ఉన్నవాళ్ళం, అపారమైన ఆయనకు భక్తులు మేము. ఆయన మీద మాట అంటేనో ఆయన మీద అంటేనో మూసుకొని కూర్చుంటాం అనుకో మాక. నిన్నేదో నీ కార్యకర్తలు నువ్వు చెప్పే వాళ్ళందరూ నిన్నేదో మాట్లాడారు. మేము కానీ నెల్లూరులో కొందరు, మేము కానీ వస్తే నెల్లూరులోనే ఉన్నా వారం ఉంటా, రమ్మని నీ కుక్కలను నీ చెంచాగాలను నీ ఎవరినో కాన్వాయ్ కూడా తీస్తా, సవాల్ తీసుకునే పని అయితే మగాళ్ళైతే కాన్వాయ్ కూడా ఆప్తా. జగన్మోహన్ రెడ్డిని దాకేదిందిరా, ఫస్ట్ మేము ఉన్నాం ఏడ, మా కార్యకర్తలు ఉన్నారు, వారు ఉంటా నెల్లూరులో. నిన్న మాట్లాడిన వాగిన నీ మనుషులు కావచ్చు, ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి రేగాని మాట్లాడిన నీకు కావచ్చు చెప్తున్నా, మా రెక్కలెర కొడతావో మా రాష్ట్రాన్ని ఏదో పోలీసులను పక్కన పెట్టినామన్నావు కదా, సవాల్ స్వీకరించే పని అయితే చెప్పు, మొత్తం పక్కన పెట్టొస్తా, మొక్కను పక్కన పెట్టే తిరుగుతా నెల్లూరులో వారం రోజులు. ఎవడొస్తాడో రండి. నీ ఇష్టం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బోసడిక్కే మాట్లాడితే మేమేం గాజులు దొడుక్కున్నావా? శర్మం ఒలిచేస్తామని చెప్తున్నా, సమయంలో ఉన్నాము, ఓపికతో ఉన్నాము, నీ ఇష్టం వచ్చాడు బూతులు. మళ్ళీ తిట్టేది మీరు, మమ్మల్ని బూతులు మంత్రులు అంటారు మళ్ళీ మాటకు వస్తే. ఏ రోజైనా మేము ఏ రోజైనా రేగి అని మాట్లాడామా?
మన చూస్తే అయ్యన్న పాత్ర చేత మాట్లాడిస్తారు, నా కొడక గిడకాని మాట్లాడిస్తారు. ఈరోజు చూస్తే వాడు ఎవడ లఫ్ఫుట్ గారి చేత దేనికి పనికిరాని ఒక యదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు. మాట్లాడించి మరి టీవీలకి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, ఏమయ్యా నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా, నా కొడకలు అన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా, ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఏ ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా? నిజంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ రౌడీ గుండా అయితే అసలు మీరు ఉంటారా? మీరు ఉంటారా అంట. చర్మ కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడున్న మాట వాస్తవం కదా. మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పటికీ ఓపికతో ఉన్నారు, దాన్ని పరీక్షించొద్దు. ఊరికినే వచ్చి పేపర్లో టీవీల్లో రే ఎందుకు రే వద్దు, ఎన్ని వేస్ట్ మాటలు. రండి, ఎవడొస్తాడు? అన్నిటికీ సిద్ధం మేము కూడా. మమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్ట, రాష్ట్రం వదిలి దాంకొంది. నువ్వు నీ అబ్బ, నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కొంప ఆడ కట్టుకున్నారు మీరు, హైదరాబాద్లో కట్టుకున్నారు. రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు. మొగోళ్ళు తేడా ఉండండి, ఉండరు దమ్ములే ధైర్యంలే. ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది, ట్విట్టర్లో చిలక పలుకులు యొద్దు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా నాలుగు రకాలు మాట్లాడాలి. పప్పు అని మేము అనట్లా మళ్ళీ చెప్తున్నా, గూగుల్లో కొడితే నువ్వు వస్తున్నావు స్వామి, మేమేం చేయము. కాబట్టి పక్కన పెట్టిరా, కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్తే దాన్ని తీసుకొచ్చి మాకు అంట కడతావా? వాడెవడు అలీగఢ నీ అబ్బతో ఆ ఫోటో దిగింది, మా బాస్తో కాదు, మా ముఖ్యమంత్రితో కాదు. కాదు, డ్రగ్ ఇష్ట ఏదన్నా ఉంటే అది బుద్ధులు మీయి, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంకొకసారి యదవ పలుకులు యదవ డైలాగులు కానీ వేసారంటే పగిలిపోద్ది, పగిలిపోద్ది అని చెప్తున్నా. పెడుతున్నా కాన్వే, సవాల్ స్వీకరించి దమ్ముంటే రమ్మను, వారం రోజులు ఇక్కడే ఉంటా. ఎవడడ్డొస్తాడో రమ్మను, ఎవడు నా కార్యకర్తను తాకుతాడో రమ్మను, వైసీపీ కార్యకర్తను ఎవడు తాకుతాడో రమ్మను, చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా. కామ్గా ఉన్నాం, గౌరవంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం అన్నంత మాత్రాన మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టంటే అట్ట మాట్లాడితే మాత్రం ఊరుకుంటాను. అధికారం పదవుల తర్వాత మళ్ళీ చెప్తున్నాం, మేము అధికారం తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడైనా సరే అదే దమ్ము, అదే పౌరుషం, అదే రోషం జగన్మోహన్ రెడ్డి అభిమానులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీలాగా చంచాలం కాదు, నీలాగా యదవలం కాదు, నీలాగా భయపడే వ్యక్తులం కాదు. కాబట్టి ఇంకొకసారి లోకే పగిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ఉంటే సెక్యూరిటీ గెగ్యూరిటీ వదులుకొని నువ్వు రా చూద్దాం రా. అయినా నువ్వు రా, దమ్ము ఉంటే వారం రోజు నెల్లూరులో ఉంటా. ఆడికి ఎందుకబ్బా నువ్వు రా, నీ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకురా. ఎంతమంది ఉంటారు, 1000, 2000, 3000, 4000 తీసుకురా. నెల్లూరు నగరంలో ఉంటా, దమ్ముతో నిలబడతాం. పోలీసు అనే వాళ్ళని కూడా పక్కన పెట్టి వస్తాం రా, తెలుసుకుందాం. అంటే యదవ కోతలు ఇళ్లలో కూర్చునే మాట్లాడలు ఎన్ని వేస్ట్. అందరు చెంచాలు కలుగోరు, వాళ్ళ చెంచాలకి వాళ్ళకి కూడా చెప్తున్నా, వాడిని నమ్మిపోయారంటే గోదాట్లో కుక్క తోగబెట్టి ఇది నెట్టే గుర్తుపెట్టుకోండి. ఆ దద్దమ్మ రాడు వేస్ట్, ఎందుకంటే మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారు. ఊరికి నా ప్రెస్ వాళ్ళకి పని చేసుకోక ఇష్టం తప్ప మీ ఓవర్ యాక్షన్లకి. ప్రెస్ వాళ్ళ ముందు పులుల్లాగా వీరుల్లాగా వస్తా అన్నారు కదా నెల్లూరులో, నా ఇంటి మీదకి వస్తా అన్నారుగా, నా ఇంటి మీదకి వస్తా అన్నారుగా, నా ఇంటి మీదకి వస్తాను, నా దీని మీదకి వస్తా అన్నారుగా. వారం రోజులు ఉంటా రా, యామర్పాట్లో ఉంటానో దేంట్లో ఉంటానో దమ్ముంటే రండి, తేల్చేస్తాను నా సార్. ఒకేసారి ఊరికినే ఈ చేతులు ముడుస్తాలు ఇవన్నీ వద్దు రా. నెల్లూరులోనే ఉంటున్నా, రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందిగా, 15 రోజులు 20 రోజులు నెల్లూరులోనే కూర్చో ఉంటున్నా. ఎవడొస్తాడు రమ్మను, అవసరం అయితే పోలీస్ కాన్వాయ్ కూడా పక్కన పెడతా. ఎందుకు కొజ్జాలు కొజ్జాలు ఏదో నేను నరిచారు, పాపం వాళ్ళు ఎవరు, పాపం వాళ్ళని మనల్ని ఎందుకు దీంట్లో, పాపం వాళ్ళు ఏదో అట్లా బ్రతికి ప్రశాంతంగా అట్లాంటి ఏదో మాటలని ఎందుకు, అవి కూడా తేల్చేస్తాం ఎవరైందో అనేది. కాబట్టి లోకే ఇంకొకసారి ముఖ్యమంత్రిని, నువ్వు పప్పు గడువు అని అందరికీ తెలుసు, నువ్వు దద్దమ్మను అంతా తెలుసు, వేస్ట్ ఫెలో అని అందరికీ తెలుసు, చేతకానోడు నీ అబ్బకి తెలుసు, నీ కార్యకర్తలకు తెలుసు. నువ్వు దద్దు, నువ్వు ఎంత గింజుకున్నా చించుకున్నా నువ్వు పప్పు శుద్ధవే, పప్పు శుద్ధ. నువ్వు సినిమాలో బ్రహ్మానందమే, బ్రహ్మానందానికి ఎక్కువ, సునీల్కి తక్కువ. నువ్వు నువ్వు హీరో పాత్రలు నీకు సరిపోవు నాయన, నీ